నేను రాసిన పుస్తకం భగవద్గీత సారం శ్రీకృష్ణ సందేశం. ఈ పుస్తకంలో మరొక టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఏంటంటే ఆ టాపిక్ భగవద్గీతలో కర్మ సిద్ధాంతం గురించి ఏం చెప్పబడిందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం కొంతమంది కర్మ సిద్ధాంతం లేదనేటువంటి వాదనలు వినిపిస్తున్నారు, అసలు కర్మలే లేవని కూడా చెప్తున్నారు. దీనివల్ల చాలామంది గందరగోళానికి లోనవుతున్నారు. అసలు కర్మలు ఉన్నాయా లేవా అన్న సందేహంతో చాలామంది సతమతమవుతున్నారు. అందుచేత ఈ కర్మల గురించి, కర్మ సిద్ధాంతం గురించి కొంచెం మనం తెలుసుకుందాం. అసలు కర్మలు ఉన్నాయా లేవా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయనే మనం చెప్పచ్చు. ఎంచేతంటే కర్మ సిద్ధాంతం ఉందా లేదా అనే ప్రశ్న కంటే ముందు మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అసలు మనం ఉన్నామా లేమా అంటే ఖచ్చితంగా ఉన్నామనే తెలుస్తుంది. అంతేకాదు మనం ఎక్కడ ఉన్నాం అంటే, ఇలా మనం ప్రశ్నించుకుంటే మన ఇంటిలోనా లేక మన ఊరిలోనా లేకపోతే జిల్లాలోనా రాష్ట్రంలోనా దేశంలోనా లేక ఈ భూమండలంలోనా, అంటే వీటన్నిటిలోనే కాకుండా ఈ సృష్టిలో కూడా ఉన్నామని మనకి తెలుస్తుంది. మరి ఈ సృష్టిని ఎవరు సృష్టి చేశారు అని అంటే, ప్రతి ఒక్కరూ మనకు తెలియని, మనకు కనిపించని ఒక శక్తి అని చెప్తారు. నాస్తికులైనా ఆస్తికులైనా ఒక శక్తి వల్లే ఈ సృష్టి ఏర్పడిందని, ఈ సృష్టి నడుస్తుందని అంగీకరిస్తారు. ఆ శక్తినే వివిధ మతాల వారు వివిధ పేర్లతో పిలుస్తున్నారు. మరి ముస్లింలు అల్లా అంటారు, క్రిస్టియన్లు తండ్రి అంటారు, హిందువులు భగవంతుడని, పరమాత్మని, పరబ్రహ్మ అని, పరాశక్తి అని ఇలా ఎన్నో పేర్లు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా ఆ శక్తి అంటే భగవంతునిచే ఈ సృష్టి సృష్టింపబడింది. అంతేకాదు ఈ సృష్టి కొన్ని నియమాల ప్రకారం అంటే రూల్స్ ప్రకారం నడపబడుతుంది. ఈ నియమాలనే అంటే రూల్స్నే ధర్మాలు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఈ సృష్టిలో జీవించే ప్రతి జీవి అంటే మానవునితో సహా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కటి ఆ సృష్టి ధర్మాల ప్రకారం జీవించవలసిందే, జీవిస్తున్నారు కూడా. అంటే ఏ మానవుడైనా ఈ సృష్టి ధర్మాలకు లోబడి ఉండవలసిందే, జీవించవలసిందే. అంటే ఆ ప్రకారం కర్మలు ఆచరించవలసిందే. లేని పక్షంలో సృష్టి యొక్క ధర్మ సూక్ష్మాల ప్రకారం శిక్షలు అనుభవిస్తారు, అనుభవిస్తున్నారు కూడా. ఆ శిక్షలే మానవులకు వస్తున్నటువంటి కష్టాలు. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని చెప్పి అన్నారు. అంటే ధర్మాన్ని రక్షిస్తేనే నువ్వు రక్షింపబడతావు. అంటే ధర్మం ప్రకారం నీవు జీవిస్తే నీకు కష్టాలు రావు. ధర్మాలు ఉల్లంఘిస్తే అంటే ధర్మ విరుద్ధమైన కర్మలు చేస్తే శిక్ష అనుభవించవలసి వస్తుంది. అంటే ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితం సృష్టి యొక్క ధర్మ సూక్ష్మాల ప్రకారం అనుభవించవలసి వస్తుందని తెలుసుకోవాలి. దీనిని బట్టి ఈ సృష్టిలో కర్మ సిద్ధాంతం ఉందని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఏ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నవారు ఆ దేశం యొక్క ఆ రాష్ట్రం యొక్క చట్టాల ప్రకారం అంటే రూల్స్ ప్రకారం జీవిస్తున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే ఎలా శిక్షలు పడతాయో అలాగే ఈ సృష్టిలో ఉన్నవారికి కూడా సృష్టి ధర్మాలు ఉల్లంఘిస్తే అంటే ధర్మ విరుద్ధంగా కర్మలు చేస్తే శిక్షలు పడతాయి. అంటే చేసిన కర్మలను బట్టి ఫలితాలు ఉంటాయి. అంటే కర్మలు ఉన్నాయి,
కర్మ సిద్ధాంతం ఉన్నది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కాకుండా కర్మ సిద్ధాంతం గురించి మనం ఎంతోమంది అనుభవజ్ఞులైనటువంటి యోగులను శాస్త్రాలను కూడా మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. శాస్త్రాలు ఏమంటున్నాయి అంటే, పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపాల వల్లే ఈ జన్మలో వ్యాధుల రూపంలో పీడింపబడతారు, అంటే చేసుకున్న పాపకర్మను బట్టి వ్యాధులు అనుభవించవలసి ఉంటుందని అర్థమవుతుంది కదా. అంటే కర్మ సిద్ధాంతం ఉన్నట్టే కదా. ఇంకా శాస్త్రాలను బట్టి చూస్తే మూడు రకాల కర్మలు ఉన్నాయని మరి చెబుతూ ఉంటారు. అవి ఏమిటంటే, ఒకటి సంచిత కర్మలు, రెండు ప్రారంభ కర్మలు, మూడు ఆగామి కర్మలు అంటే వర్తమాన కర్మలు. ఈ కర్మలు ఉన్నంత వరకు ఎవరికైనా జన్మలు తప్పవు, వాటి ఫలితం అనుభవించక తప్పదని మనం శాస్త్రాల ద్వారా తెలుసుకుంటున్నాం. అంతేకాని కర్మలు లేవంటూ దోపిడీలు, మానభంగాలు, హత్యలు, మోసాలు, జీవహింస, మాంసభక్షణ లాంటి చెయ్యకూడని కర్మలు చేసుకుంటూ పోతే చివరకు జీవితం నరకప్రాయం అవుతుందని గ్రహించాలి. ఆలోచించండి, భగవంతుడు ఉన్నాడని ఇంచుమించు మానవులంతా నమ్ముతున్నారు, అన్ని మతాల వారు కూడా నమ్ముతున్నారు. అంతేకాదు భగవంతునికి అందరూ సమానమని కూడా అంటారు. మరి అటువంటప్పుడు అందరి జీవితాలు ఒకేలా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవనే చెప్పాలి. మరి ఈ తేడాలన్నీ ఎందుకు ఉన్నాయి అని అడిగితే ఖచ్చితంగా వారు చేసుకున్న కర్మల వల్ల అని చెప్తారు. మరి ఇంకా చూస్తే కనుక చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అనే శాస్త్రవాక్యాన్ని కూడా చెబుతారు. ఇంకా గమనించండి, ఎన్ని ఆరాధనలు చేసినా కష్టాలు తీరకపోతే వాళ్ళు చేసుకున్న కర్మలు ఎక్కడికి పోతాయి అని అంటారు. అలాగే ఎవరైనా దగ్గర వాళ్ళు బాగా కష్టాలు పడుతూ ఉంటే దాని ప్రారంభం అలా ఉంది, మనమేం చేస్తాం అంటారు. ఇంకా ఎవరైనా ఎన్ని చెప్పినా వినకపోతే నీ కర్మ నీకెవరూ చెప్పలేరు అని అంటారు. ఇంకా ఎవరైనా ఎంత కష్టపడినా కలిసి రాకపోతే వారు దురదృష్టవంతులు అంటారు, వాడి దురదృష్టం అంటారు కూడా. ఎవరికైనా ఊరికే కలిసి వస్తుంటే వాడి అదృష్టం అని అంటారు. ఇవన్నీ వాళ్ళు గతంలో చేసుకున్న కర్మలను బట్టే అని అర్థమవుతుంది. అంతేకాదు ఎవరైనా సరే మంచి పనులే చేయమంటారు, మంచిగా ప్రవర్తించమంటారు, పుణ్యకర్మలు చేయమంటారు. అంటే మంచి కర్మలు చెయ్యమని ఎందుకు చెప్తున్నారు? మంచి జరగడానికే కదా, మంచి భవిష్యత్తు కోసమే కదా, జీవితంలో మంచి ఫలితాల కోసమే కదా. అంటే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయనే కదా. అసలు కర్మలే లేకపోతే, కర్మ సిద్ధాంతమే లేకపోతే, చేసిన కర్మలకు ఫలితాలే లేకపోతే లోకంలో మానవులంతా ఈ పూజలు, ప్రార్థనలు, నమాజులు ఎందుకు చేస్తున్నట్టు, వారు చేసిన కర్మకు ఫలితం ఎందుకు కోరుతున్నట్టు? ఫలితం కోరుతున్నారు అంటే కర్మలకు ఫలితాలు ఉన్నట్టే కదా, కర్మ సిద్ధాంతం ఉన్నట్టే కదా. అలాగే పురాణాల్లో కూడా మనం చదువుకున్నాం, హింసాత్మకమైన కర్మలు చేసే రాక్షసులు శిక్షింపబడ్డారని, సంహరించబడ్డారని, అలాగే మంచి కర్మలు చేసే సాధువులు, ఋషులు మోక్షాన్ని కూడా పొందారని మనం తెలుసుకుంటున్నాం. అంటే సృష్టి అంతా కర్మ సిద్ధాంతాన్ని బట్టే నడుస్తుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కర్మలు లేవు, కర్మ సిద్ధాంతం లేవు అని చెప్పడం
చెప్పే మాటలే తప్ప మరొకటి కాదు. సమాజాన్ని తప్పుదోవ పట్టించి మానవులను రాక్షసులుగా మార్చడానికి ఆ మాటలు ఉపయోగపడతాయి తప్ప అందులో నిజం లేదు. ఎందుచేతనంటే మానవులు ఎప్పుడైతే కర్మ సిద్ధాంతం ఉందని విశ్వసిస్తారో అప్పుడు వారు చేసే కర్మల పట్ల జాగ్రత్త వహించారు. తాము చేసే పనులు ఎవరికీ నష్టం కలిగించకుండా జాగ్రత్త పడతారు. తాము ఎవరికీ చెడు చెయ్యరు, బాధించరు, మోసగించరు, ఎవరిని కష్టపెట్టరు. అప్పుడు లోకంలోని వారంతా ఎంతో సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు. ఆఖరికి జంతువులు, పక్షులు, జలచరాలు అన్నీ ఆనందంగా జీవించగలుగుతాయి, తమ కార్యాలను నెరవేర్చుకోగలుగుతాయి. ఎప్పుడైతే మానవులు కర్మ సిద్ధాంతం లేదనేటువంటి అభిప్రాయంలో ఉంటారో అప్పుడు మానవులు చెయ్యకూడని పనులు చేస్తారు, అందరినీ బాధిస్తారు, అధర్మంగా వ్యవహరిస్తారు, అందరికీ నరకాన్ని చూపిస్తారు. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ సృష్టిలో కర్మ సిద్ధాంతం ఉందని తప్పకుండా అవగాహన చేసుకోవాలి, దానికి అనుగుణంగా జీవించాలి. అప్పుడే వారి జీవితం బాగుంటుంది, అందరి జీవితం కూడా బాగుంటుంది. అసలు కర్మ సిద్ధాంతం అంటే మనం ఏది చేస్తే అలాంటి ఫలితమే మనం పొందుతాం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, హింస చేస్తే హింస, ఆనందం కలిగిస్తే ఆనందం పొందుతాం. ఇది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగిన వారు ఎంతో ఆనందంగా హాయిగా జీవించగలుగుతారు. అందుచేత ఈ కర్మ సిద్ధాంతం గురించి యోగులు, గొప్పవారు, మహాత్ములు, మహానుభావులు, ఆఖరికి మనం దేవుళ్ళు అని భావించేవారు ఏమన్నారో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బ్రహ్మర్షి వశిష్ఠుల వారు, ఆయన ఏమన్నారంటే, ఎవడు ఎలా చేసుకుంటాడో వాడు దాని ఫలం అలాగే అనుభవిస్తాడు. ఆయన ఇంకేమన్నారంటే, పూర్వజన్మ కృత సకర్మే దైవమని, ప్రారంధమని చెప్పబడుతుంది. కనుక తాను చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం కానీ ప్రారంధం కానీ ఏదీ లేదు అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే గౌతమ బుద్ధుడు, ఆయన ఏం చెప్పారంటే, పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే రాధాస్వామి, ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఎటువంటి కర్మలు చేస్తావో అటువంటి అనుభవాలు పొందవలసి ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే జీసస్ క్రైస్ట్, ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఏది విత్తుతావో అటువంటి పంటే కోసుకుంటావు, అంటే ఎలాంటి కర్మలు చేస్తావో అలాంటి ఫలితం అనుభవిస్తావు అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే శ్రీరామకృష్ణ పరమహంస, ఈయన ఏం చెప్పారో చూద్దాం. మనం ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితం అనుభవించి తీరాలి అని అంటూ, కారం తింటే నోరు మండుతుంది, పంచదార తింటే నోరు మధురంగా ఉంటుంది కదా అని చెప్పారు. అలాగే గురు సాహెబ్, ఈయన ఏమన్నారో చూద్దాం. కర్మ సిద్ధాంతం ప్రకృతి యొక్క మారని శాశ్వత చట్టం. ఇది వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక జీవితానికి పునాది అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, రాత్రింబవళ్ళు మానవుడు చేసేదంతా వాణి నొసటన వ్రాయబడుతుంది. అలాగే భాయ్ గురుదాస్ గారు, ఆయన ఏం చెప్పారో చూద్దాం. మంచి చేస్తే చెడు లభించదు, చెడు చేస్తే మంచి లభించదు అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే కబీర్ దాస్ గారు, ఆయన ఏం చెప్పారో చూద్దాం.
ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు అని అంటూ, ఏ చెయ్యి కర్మలను ఆచరిస్తూ ఉందో ఆ చెయ్యే ఫలితాలను అనుభవిస్తుంది. అలాగే రవి గురుదాస్ ఆయన ఏమన్నారో చూద్దాం. తాను చేసిన కర్మలు ఎప్పుడో ఒకప్పుడు ఫలితాలు అనుభవించక తప్పదనే విషయాన్ని మానవుడు ఎప్పుడూ మరవకూడదు అని చెప్పి చెప్పారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ ఆయన ఏం చెప్పారో చూద్దాం. కర్మ సిద్ధాంతం గురించి పత్రిజీ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, సృష్టి సిద్ధాంతాలు 1 ఆత్మ సిద్ధాంతం, 2 పునర్జన్మ సిద్ధాంతం, 3 కర్మ సిద్ధాంతం, ఇవే కాకుండా ఇంకా అనేక సిద్ధాంతాలు ఉన్నాయని చెబుతూ, ముఖ్యంగా కర్మ సిద్ధాంతం గురించి ఆధ్యాత్మిక శాస్త్రం అనే పుస్తకంలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, మనం చేసే ఏ రకమైన కర్మకైనా సమయం సందర్భానుసారంగా ఆ కర్మకు తగిన ప్రతిఫలానికి ఖచ్చితంగా దారితీస్తుంది అని చెప్పారు. అలాగే ఆయన ఇంకా ఏమన్నారంటే, విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట అనే ఒక పాట పాడుతూ ఆ పాట రూపంలో కర్మలు ఉన్నాయనే సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఇంకా ఏమన్నారంటే, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు అని కూడా చెప్పడం జరిగింది. ఆయన మాంసాహారం పాపాహారమని, అదే అన్ని అనర్థాలకు మూలమని, అందుచేత మాంసాహారం మానండి, శాకాహారం తీసుకోండి అని చాలా గట్టిగా చెప్తున్నారు. అంతేకాదు, నీ నోటి మాటే నీ నుదుటి రాత అని చెప్తూ, నీ మాటల్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది, మాటల్ని అదుపు చేసుకో, మాటల మీద ఎరుక కలిగి ఉండు అని ఆయన చెప్తున్నారు. ఆయన ఇంకా మంచి చేస్తే చెడు, చెడు చేస్తే మంచి ఫలితాలు మనం పొందము అని చెప్తున్నారు. అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఫలితాలు పొందుతామని కూడా ఆయన చెప్తున్నారు. ఇలా అనేక సందర్భాల్లో కర్మ సిద్ధాంతం గురించి, కర్మల గురించి ఆయన ప్రస్తావించారు. కర్మలు ఉన్నాయనే ఆయన చెప్పారు. కానీ ఎంతమంది మహానుభావులు కర్మ సిద్ధాంతం ఉందని చెప్తూ ఉన్నా, కొంతమంది కర్మ సిద్ధాంతం లేదని చెప్తున్నారు. అంటే అసలు వారిని ఏమనాలో కూడా అర్థం కాదు. అలాగే సహజోబాయి ఆయన ఏమన్నారంటే, పశు పక్షి నర సుర అసుర జల చరాలే కాదు, అన్నీ చేసుకున్న కర్మలు అనుభవిస్తున్నవే అన్నారు. అలాగే ఈ కర్మ సిద్ధాంతం గురించి, కర్మల గురించి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారో తెలుసుకుందాం. ఎందుచేతనంటే, శ్రీకృష్ణ భగవానుడు అందరికంటే గొప్పవాడని అంతా పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మరి భగవద్గీత ద్వారా ఆయన చెప్పిన సందేశం అందరికీ ప్రామాణికమే కదా, అంటే అనుసరించవలసిందే కదా. మరి ఆయన కర్మలు ఉన్నాయని చెప్పారా లేవని చెప్పారా అని చూస్తే, ఖచ్చితంగా ఆయన కర్మలు ఉన్నాయనే చెప్పారు. అంతేకాదు, పాపకర్మల వల్ల దుఃఖం కలుగుతుందని, అలాంటి దుఃఖం తొలగించుకోవాలంటే ఏం చెయ్యాలో, ఆ కర్మల కష్టాలు అనుభవించకుండా ఉండాలంటే వాటిని ఎలా తొలగించుకోవాలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, కర్మలు చేసినా అవి అంటకుండా ఉండాలి అంటే, అంటే కర్మలు చేసినా కూడా చెయ్యినట్లు ఎలా ఉంటుంది, అది ఏ సందర్భంలో వర్తిస్తుంది అన్నది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ క్రింది శ్లోకాలను బట్టి కర్మలు ఉన్నాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, కాంజంత కర్మాణం సిద్ధిం
యజంత ఈ దేవత క్షిప్రం హి మనిషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఇది 4వ అధ్యాయంలో 12వ శ్లోకం. కర్మల యొక్క ఫలప్రాప్తిని కోరే మానవులు ఈ ప్రపంచంలో దేవతలను ఆరాధిస్తున్నారు. ఎందుకనగా కర్మఫలసిద్ధి ఈ మనుష్య లోకంలో శీఘ్రముగా కలుగుచున్నది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక శ్లోకం ఆయన ఏం చెప్పారంటే, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త కర్మణి. ఇది 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. దీని తాత్పర్యం ఏంటంటే, అర్జున నీకు కర్మను చేయుట యందే అధికారము కలదు, కానీ కర్మఫలము ఆశించుట యందు నీకు అధికారము లేదు. కర్మఫలమునకు నీవు కారణభూతుడవు కారాదు, మరియు కర్మలు మారుట యందు కూడా ఆసక్తి చూపించకు అని చెప్పడం జరిగింది. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, యుక్త కర్మఫలం త్వక్త శాంతి మాప్నోతి నైష్టికీం అని చెప్పి ఇంకా ఏమన్నారంటే, అయుక్త కామకారేణ ఫలేశక్తో నిబద్ధ్యతే అని. ఇది 5వ అధ్యాయంలో 12వ శ్లోకం. దీని తాత్పర్యం ఏంటంటే, యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మయోగ యోగి కర్మ యొక్క ఫలమును విడిచిపెట్టి ఆత్మనిష్టా సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు ఆశచే ప్రేరితుడై కర్మఫలమందు ఆసక్తి కలిగి బద్ధుడవుతున్నాడు అని చెప్పడం జరిగింది. ఇంకో శ్లోకం చూద్దాం. శ్రేయోహి జ్ఞానమభ్యాత్ జ్ఞానాధ్యాన విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ శాంతి రసాంతరం. ఇది 12వ అధ్యాయంలో 12వ శ్లోకం. దీని తాత్పర్యం ఏంటంటే, అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది, జ్ఞానము కంటే ధ్యానం శ్రేష్టమైనది, ధ్యానము కంటే కర్మఫలాన్ని విడిచిపెట్టడం ఇంకా శ్రేష్టమైందని చెప్పి, అట్టి కర్మఫల త్యాగముచే శీఘ్రంగా శాంతి లభిస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక శ్లోకం చూద్దాం. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్వాదిద్వాం సదాసక్తిశ్చ కీర్తుల్లోక సజృహాం. ఇది 3వ అధ్యాయంలో 25వ శ్లోకం. దీని తాత్పర్యం ఏంటో చూద్దాం. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారం చేయుచున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు వాని యందు తగులు కొనక ఫలాశక్తి రహితులై లోక కళ్యాణ నిమిత్తం కార్యాలు చేయిస్తున్నారు. ఈ పై శ్లోకాల్లో శ్రీకృష్ణుల వారు కర్మలు ఉన్నాయని వాటికి ఫలితం ఉంటుందని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు కర్మ ఫలితం ఆశించవద్దని, కర్మ ఫలితం త్యాగం చెయ్యమని చెప్పారు. అంతేకాదు అజ్ఞానులు కర్మల్లో ఎలా చిక్కుకుంటున్నారో, జ్ఞానులు కర్మల్లో చిక్కుకోకుండా ఎలా శాంతి పొందుతున్నారో కూడా చెప్పడం జరిగింది. అలాగే అన్నిటికంటే కర్మఫల త్యాగం గొప్పదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలా ఆయన కర్మల్లో చిక్కుకున్న వారికి ఆ కర్మను ఎలా రహితం చేసుకోవాలో, ఆ కర్మల నుంచి ఎలా బయటపడాలో కూడా చెప్పడం జరిగింది. యథైదాంసి సమిద్దో అగ్ని భస్మ సాత్కురిత సాత్కుర తేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కురితే తదా. ఇది 4వ అధ్యాయంలో 37వ శ్లోకం. అర్జున, బాగుగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారం బూడిదిగా చేస్తుందో ఆ ప్రకారమే జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తున్నది. యజ్ఞశిష్టాసిన సంతో
ముచ్యంతి సర్వ కల్బిషై. భుంజితే తత్వగం పాపాయే పచన్యాత్ కారణాత్. 3వ అధ్యాయంలో 13వ శ్లోకం. దీని తాత్పర్యం ఏంటంటే, యజ్ఞంలో మిగిలిన దాన్ని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతున్నారు. అయితే ఏ పాపులు తమ స్వంత శరీర పోషణ నిమిత్తం అన్నం వండుకుంటున్నారో వారు పాపాన్నే తింటున్నారు. ఇంకో శ్లోకం చూద్దాం. ఏమే మతమిదం నిత్య మనుత్తిష్టంతి మానవ శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిహి. ఇది 3వ అధ్యాయంలో 31వ శ్లోకం. ఏ మనుజులు శ్రద్ధావంతులై అసూయ లేనివారై నా అభిప్రాయాలను ఎల్లప్పుడూ ఆచరణలో ఉంచుతున్నారో వారు కర్మబంధం నుండి విడుబడుచున్నారు అని చెప్పారు ఆయన. ఇంకా ఏం చెప్పారంటే, అపిచేదపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానఫలవేనైవ వృజనం సంతరిష్యసి. 4వ అధ్యాయంలో 36వ శ్లోకం. ఒకవేళ పాపాత్ములందరికంటే నీవు మిగుల పాపం చేసిన వాడవైనను ఆ సమస్త పాప సముద్రంను జ్ఞానమనే తెప్ప చేత లెస్సగా తాంటే తప్పకుండా దాటివేయగలవు అని చెప్పి ఆయన చెప్పారు. అంతేకాదు ఆ కర్మలు ఎప్పుడు ఉండవో, కర్మ సిద్ధాంతం మానవులకు ఎప్పుడు వర్తించదో కూడా ఆయన ఈ క్రింది శ్లోకాల్లో తెలియచేయడం జరిగింది. బ్రాహ్మణాధ్యాయ కర్మణి సజ్ఞం త్వక్త కరోతియః లిష్యతే సా పాపేన పద్మపత్ర మివాంబస. అంటే అది అధ్యాయంలో 10వ శ్లోకం. దీని తాత్పర్యం ఏంటంటే, ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మకు అర్పించి సంగమును అంటే ఆసక్తిని విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు మీద నీటి బొట్టు అంటనట్లు పాపం చే అంటబడడు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే 4వ అధ్యాయంలో 20వ శ్లోకం. దీని ఒక తాత్పర్యం ఏంటో చదువుదాం. ఏమిటంటే దీని తాత్పర్యం, ఎవడు కర్మఫలమును ఆ శక్తిని విడనాడి నిరంతరము ఆసక్తిని కర్మఫలమందు ఆసక్తిని విడనాడి నిరంతరము మళ్ళొక్కసారి చూద్దాం. కర్మఫలమందు ఆసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి కలవాడే దేనిని ఆశ్రయించక ఉంటాడో అట్టివాడు కర్మలందు అంటే కర్మలు చేసినా చేయని వాడు అవుతున్నాడు అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే భగవద్గీత 4వ అధ్యాయంలో 21వ శ్లోకం. ఈ యొక్క దీని తాత్పర్యం చూద్దాం. ఈ శ్లోకానికి, ఆశ లేనివాడు ఇంద్రియ మనంబులను నిగ్రహించిన వాడు ఏ వస్తువును పరిగ్రహించని వాడు అగు మనుజుడు శరీరము చేత కర్మ చేసినను పాపము నొందడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన చెప్పిన మరో శ్లోకం 4వ అధ్యాయంలో 22వ శ్లోకం. దీని యొక్క తాత్పర్యం కూడా చదువుదాం, తెలుసుకుందాం మనం. కోరుకోకుండానే లభించిన దానితో సంతృప్తి పొందువాడు సుఖ దుఃఖాది ద్వంద్వాలను దాటినవాడు ఈర్ష్య లేనివాడు ప్రాప్తంలోనూ అప్రాప్తంలోనూ సమబుద్ధి గలవాడు కర్మ చేసినప్పటికీ బంధింపబడు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే భగవద్గీత 4వ అధ్యాయంలో 41వ శ్లోకం. దీని తాత్పర్యం కూడా చూద్దాం. ఓ అర్జున, నిష్కామ కర్మయోగముచే కర్మఫలములను త్యజించినవాడు లేక ఈశ్వరార్పణ మనర్చినవాడు జ్ఞానముచే సంశయములు తొలగించుకున్నవాడు అగు బ్రహ్మజ్ఞానికి కర్మలు బంధింపవు. అలాగే 5వ అధ్యాయంలో 7వ శ్లోకం. దాని యొక్క తాత్పర్యం, నిష్కామ కర్మయోగం
ఆచరించిన వాడు, పరిశుద్ధమైన హృదయము కలవాడు, లెస్సగా జయింపబడిన మనసు గలవాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు ఉన్న ఆత్మ, తన ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్న మనుజుడు, కర్మలు చేసినను వానికి అంటబడవు అని చెప్పి చెప్పడం జరిగింది. అలా శ్రీకృష్ణుల వారు చాలా స్పష్టంగా ఏ సందర్భంలో కర్మలు అంటవు అన్నది తెలియజేయడం జరిగింది. అంతేకాని అసలు కర్మలు లేవు, కర్మ సిద్ధాంతం లేదు అని ఎక్కడా చెప్పలేదు. కానీ అలా చెప్పడం మూర్ఖత్వం కాక మరేమిటి? వీరు శ్రీకృష్ణ భగవాన్ కంటే గొప్పవారా? పత్రిజీ కంటే గొప్పవారా? అంతేకాదు, శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఏమన్నారంటే, కిం కర్మ కిం మకర్మేతి కవయోయత్రి మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వ మోక్షసే శుభాత్. 4వ అధ్యాయంలో 16వ శ్లోకం ఇది. దీని తాత్పర్యం ఏంటంటే, కర్మ అంటే ఏమిటో, అకర్మ అంటే ఏమిటో తెలియక విద్వాంసులు కూడా భ్రాంతి చెందుతున్నారు. కాబట్టి కర్మాకర్మములను తెలుసుకొని దుఃఖకరమైనటువంటి అజ్ఞానము నుండి విముక్తుడు కావడానికి కర్మ అంటే ఏమిటో తెలుసుకో అని ఆయన చెప్పడం జరిగింది. అంటే కర్మ అకర్మ లాంటి విషయాల గురించి పండితులు లాంటి వారు కూడా తెలుసుకోలేకపోతున్నారు అని శ్రీకృష్ణ భగవానుడే అన్నారంటే, మరి సామాన్యులు, చాలా పరిమిత జ్ఞానం ఉన్న అజ్ఞానులు, మూర్ఖులు కర్మల గురించి, కర్మ సిద్ధాంతం గురించి ఏం చెప్పగలరు చెప్పండి? అలా చెప్పడానికి ప్రయత్నిస్తే వారు మూర్ఖులే అవుతారు. అందుచేత కర్మలు అనుభవం కోసమా అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ఇంచేతంటే ఈ కర్మ సిద్ధాంతం లేదని మనం అన్నప్పుడు కొంతమంది ఏమంటారంటే, కర్మ సిద్ధాంతం లేదు, మరి ఈ తప్పులు పాపాలు ఎందుకు చేస్తారు అంటే అనుభవాల కోసం అంటారు. అందుచేత దేని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. అలా కర్మలు లేవని వాదించేవారిని మానవుల్లో ఈ తేడాలు ఎందుకున్నాయి అని అడిగితే, వారు కర్మలు లేవు, కర్మ సిద్ధాంతం లేదు, ఈ కష్టాలు రోగాలు బాధలు సమస్యలు జీవితంలో అనుభవం కోసం మాత్రమే అని అంటారు. కానీ వారికి అనుభవం అంటే ఏమిటి? ఎందుకు అనుభవం కావాలి? అనుభవం వస్తే ఏమవుతుంది? అనుభవాల అవసరం ఏమిటి అన్నది తెలియదు, అర్థం చేసుకోరు. ఎందుచేతనంటే చేసిన కర్మల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి అనుభవం అవసరం. స్వానుభవం పొందనంత వరకు మనిషి మారడు, మనిషిలో పరివర్తన కలగదు, మంచి మార్గంలోకి రాడు, మంచి పనులు చేయడు, లోకాన్ని పీడిస్తాడు, హింసిస్తాడు, అందరికీ నరకాన్ని చూపిస్తాడు, ధర్మం అంటే ఏమిటో తెలుసుకోడు, సత్యాన్ని తెలుసుకోడు, సృష్టి రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడు, తనకు నిర్దేశింపబడిన జీవిత లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేయడు. ప్రతి ఒక్కరూ తాను చేసిన కర్మల నుంచి అనుభవాలు నేర్చుకుని మారితేనే జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు, సత్యాన్ని తెలుసుకుంటారు, సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటారు. చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ జన్మలో బాగా ధనవంతుడిగా పుట్టాడు అనుకుందాం. వాడికి పేదవాడి బాధ ఎలా ఉంటుందో అనుభవం లేదు కాబట్టి తనకన్నా ధనం తక్కువ ఉన్నవారిని చులకనగా చూస్తాడు, అవమానిస్తాడు, వారి కష్టంలో ఉన్న కొద్దిగా కూడా సాయం చేయడు. పేదవాడు తిండికి అలమటించేవాడి అడుక్కునేవాడి బాధ ఎలా ఉంటుందో ధనవంతుడికి అనుభవం లేదు కాబట్టి ఆర్జించిన అలాంటి వాడు అర్థించిన ఆకలితో అలమటిస్తున్నానని ప్రార్థించిన వేడుకున్న లేదు పో అని చేదరించుకుంటాడు. ఒక్కోసారి అవమానించడం కూడా చేస్తూ ఉంటాడు. అలా తనకంటే
క్రింది వారిని పేదవారిని బాధిస్తాడు. అలా ప్రవర్తిస్తూ పేదవారంతా ఎవరు అనుకుంటూ వారు తనకంటే తక్కువ వారు అనుకుంటూ ప్రవర్తిస్తారు. ఆ పేదవాడు నేను ఒకటే, ఈ సృష్టిలో అంతా సమానమే, అందరూ ఆనందంగా జీవించవలసిన వారే అన్న అవగాహన లేక సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు, పాపాలు చేస్తారు. అలాంటి పాపకర్మలు చేసినందుకు, సృష్టి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు, ఆ పేదవారి కష్టం బాధ తెలుసుకోనందుకు, అటువంటి అనుభవం ఒకసారి తనకు కూడా స్వయంగా కలగడం కోసం మరు జన్మలో వారు పేదవాడిగా జన్మ తీసుకుంటారు. వారు పడే మానసిక క్షోభ ఏమిటో అర్థం చేసుకుంటారు. అలా పేదవాడిగా జన్మ తీసుకుని పేదవాడి బాధ తెలుసుకుంటే తప్ప మరల పేదవారి పట్ల మంచిగా ప్రవర్తించరు, మంచిగా జీవించరు. అలాంటి పేదవాడి అనుభవం బాగా పొందినవారు తర్వాత జన్మలో ఎవరైనా పేదవాడు కనిపిస్తే సాయం చేస్తారు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతారు, ఉపకారం చేస్తారు. అలా మంచిగా ప్రవర్తించాలన్నా, మంచిగా మారాలన్నా పేదవాడి అనుభవం వీరికి కూడా కలగాలి కదా. అందుకే వీరు గత జన్మల్లో తాను చేసిన కర్మల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి, పేదవాడి అనుభవం పొందడానికి పేదవాడిగా కానీ అడుక్కునేవాడిగా కానీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది, తీసుకుంటారు కూడా. అలా ప్రస్తుతం మనం చూస్తున్న పేదవారిలో, ముష్టి వాళ్లలో, అడుక్కునేవారిలో ఎంతోమంది గత జన్మల్లో ధనవంతులు, కోటీశ్వరులు, రాజులుగా జీవించిన వారు కూడా ఉంటారు. వీరంతా అనుభవం కోసం అలా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలు గత జన్మలు తెలుసుకోగలిగిన శ్రీకృష్ణుడు లాంటి యోగీశ్వరులు తెలుసుకోగలరు. అంటే ఎలాంటి కర్మలు ఈ జన్మలో చేస్తాడో మరు జన్మలో దానికి తగ్గ అనుభవం పొందడానికి, దాని నుండి పాఠాలు నేర్చుకోవడానికి జన్మ తీసుకుంటారు. అంటే కర్మలను బట్టి జన్మ అని తెలుసుకోవాలి. ఒక రకం కర్మలు చేసేవాడికి ఇంకొక రకం అనుభవం వస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఎలాంటి కర్మలు చేస్తాడో అలాంటి అనుభవమే కావాలి, అప్పుడే వారిలో మార్పు వస్తుంది. పేదవాళ్ళను అవమానించిన వాడికి పేదవాడి అనుభవమే కావాలి, అంతేకాని కాలు లేని అనుభవం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇంకొకరి కాలు నరికిన వాడికి కాలు లేని అనుభవం కావాలి. అలాగే అంధవికారంగా ఉన్నవారిని హేళన చేసినందుకు, వారిని అవమానించినందుకు తాను అంధవికారంగా పుడితే తప్ప వారి బాధ అనుభవంలోకి రాదు. అలా ఒక్కొక్క జన్మలో చేసిన కర్మను బట్టి మరు జన్మలో పాఠాలు నేర్చుకుని అనుభవాలు పొందుతారు, మారతాడు. తర్వాత జన్మలో మరలా అటువంటి తప్పులు పాపాలు చేయడు, మెల్లిగా లోకానికి ఉపకారం చేస్తాడు. ఇలా మానవ జన్మ ప్రారంభమైన తర్వాత జన్మ లక్ష్యం సాధించడానికి కనీసం 400 లేక 500 జన్మలు తీసుకుంటూ ఉంటారు. అలా తాను చేసిన కర్మల నుంచి అనుభవాలు పొంది పాఠాలు నేర్చుకుని మొదట రాక్షసుడిలా ప్రవర్తించే, అంటే హింస జీవహింస చేసే జన్మల నుంచి మానవుడిగా మారి, అంటే ఎవరిని హింసించకుండా, ఎవరిని బాధించకుండా, అపకారం చేయకుండా మానవత్వం ప్రదర్శిస్తారు. ఇంకా అనుభవం సంపాదించి మెల్లిగా మహాత్ముడిగా మారతారు, అందరికీ ఉపకారం చేస్తారు, సేవ చేస్తారు, చివరకు ఇంకా ఎదిగి పరమాత్ముడు అవుతారు. మానవులే కాదు సకల జీవులు ఒకటే అన్నట్టుగా ప్రవర్తిస్తారు, అన్ని జీవుల ఆనందం కోసం కృషి చేస్తారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ
ఎక్కువ కర్మలు చేయమన్నాడు, అకర్ముడిగా ఉండవద్దన్నారు. భగవద్గీతలో మరి 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో ఈ విషయమే మరి బోధించడం జరిగింది. కారణం, ఎన్ని ఎక్కువ కర్మలు చేస్తే వాటి నుండి అంత ఎక్కువ అనుభవం వస్తుంది కాబట్టి. అందుకే జీవితం అన్నది పాఠాలు నేర్చుకోవడానికి అని అంటారు, నేర్చుకోమని కూడా చెప్తారు. ఇంకా మనం చూస్తే ఈ జన్మలో మనం ఎవరిదైనా చెయ్యి నరికితే ఆ కర్మ చేసినందుకు ఆ రకమైన అనుభవం పొందడానికి మరు జన్మలో అవిటివాడిగానో లేక యాక్సిడెంట్లో చెయ్యి పోగొట్టుకుని ఆ బాధ అనుభవించవలసి వస్తుంది. అలాంటి వాడు మరు జన్మలో అలాంటి పనులు ఇంకా తర్వాత జన్మలో అలాంటి పనులు చేయడు. అలాగే తక్కువ కులమని అవమానిస్తే ఆ బాధ ఎలాంటిదో తెలుసుకోవడానికి తాను కూడా తక్కువ కులంలో పుట్టవలసి వస్తుంది. తెలివి తక్కువ వాడని హేళన చేస్తే తాను కూడా తెలివి తక్కువ వాడిగా మానసిక వికలాంగుడిగా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. బలం ఉందని గర్వంతో విరవేగితే మరు జన్మలో ఆ అనుభవం కోసం బలహీనుడిగా జన్మించవలసి వస్తుంది. అలా ఏ జన్మ తీసుకున్నా చేసిన కర్మల నుంచి అనుభవం పొందడానికి అంటే కర్మలే ప్రధాన పాత్ర వహిస్తాయని అర్థమవుతుంది. కర్మను బట్టి జన్మ ఉంటుంది. అందుచేత కర్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉందని తెలుసుకోవాలి. అందుచేత పాపకర్మలు చేసి ఆ కర్మఫలం అనుభవించడానికి అనుభవం పొందడానికి ప్రయత్నించకండి, అది చాలా బాధాకరం. జీవితం నరకప్రాయం అవుతుంది. కర్మ సిద్ధాంతం ఉందని తెలుసుకోండి, ఎదుటివారి జీవితాలను చూసి దాని నుంచి నేర్చుకోండి. అంతేకాని అనుభవాల నుంచి నేర్చుకోవడం అంటే కష్టాలు పాలు కావడమే. ముఖ్యంగా యోగుల పుస్తకాలు చదవండి, గొప్పవారి జీవితాలు చూడండి, వారి మార్గంలో పయనించండి, వారిని ఆదర్శంగా తీసుకోండి, వారి నుంచి పాఠాలు నేర్చుకోండి. అంతేకాని నేర్చుకోవడానికి అనుభవిస్తున్నాను అంటూ బాధలు అనుభవించకండి. ధ్యానం చేయండి, తెలుసుకోండి కర్మల నుంచి అనుభవాలు, అంతేగాని అనుభవాల కోసం కర్మలు కాదు. ఆలోచించండి, అనుభవం కోసమే ఇతరుని హింసించారు అనుకుందాం. అందరినీ అలా హింసించుకుంటూ పోతే హింస ఎంత బాధాకరం అన్న అనుభవం చేసేవాడికి ఎలా కలుగుతుంది? అనుభవం రాదు సరికదా, ఇంకా చేస్తూనే ఉంటాడు. హింస అనుభవిస్తేనే కదా అనుభవం వస్తుంది. అందుచేత చేసిన కర్మలు అనుభవించవలసిందే, పాఠాలు నేర్చుకోవాల్సిందే. కర్మలు ఉన్నాయి కాబట్టే హిందూ శాస్త్రాల్లో యమలోకం గురించి కానీ యముడు చిత్రగుప్తుడు గురించి కానీ పాపకర్మలు చేసిన వారి చిట్ట గురించి మరి పాపకర్మలు చేసిన వారు తాము చేసిన పాపకర్మలు తగ్గ శిక్షలు అనుభవించవలసి వస్తుందని చెప్పి చెప్పబడింది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే అక్కడ యముడు ఉన్నాడా యమలోకం ఉందా లేదా అన్నది ప్రధానం కాదు. ఆ శాస్త్రం ద్వారా వారు మానవ లోకానికి ఇచ్చిన సందేశం ఏమిటన్నదే ప్రధానం. ముఖ్యంగా పాపాలు హింసలు చేసేవారు ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసి వస్తుంది అనేదే ఆ శాస్త్రాల యొక్క సందేశం. ఆలోచిస్తే జీవితంలో మనం అనుభవించే రోగాలు కష్టాలు సమస్యలు అన్నీ మనం గతంలో చేసిన హింసాత్మకమైన కర్మలు పాపకర్మల ఫలితమే తప్ప ఇంకొకటి కాదని అర్థమవుతుంది. లేకపోతే కష్టాలు ఎందుకు వస్తాయి? అందరికీ ఒకే రకం కష్టాలు రావట్లేదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కష్టం, ఒక్కొక్కరికి ఒక్కో రకం సమస్య. అందుచేత ఎవడు ఎలాంటి కర్మ చేసుకుంటే అలాంటి ఫలితం అనుభవిస్తున్నారు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, హింస చేస్తే హింస పొందుతున్నారు, ఆనందం కలిగిస్తే ఆనందం పొందుతున్నారు. అంతెందుకు?
ఎప్పుడో ఏదో జరుగుతుందని అనుకోనక్కర్లా. ఈ జన్మలోనే ఎవరినైనా చేసిన కొన్ని తప్పులు తప్పించుకోగలరేమో, కానీ అదే తప్పు మరల మరల చేస్తే ఇక్కడే చట్టానికి అంటే పోలీసులకు దొరికి శిక్షలు అనుభవిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. అలా దొంగతనం చేసేవారు, నేరాలు చేసేవారు, హత్యలు చేసేవారు, మోసాలు చేసేవారు శిక్షలు అనుభవించడం చూస్తున్నాం. అంటే కర్మలు చేసి ఫలితం అనుభవిస్తున్న వారే కదా, అంటే కర్మ సిద్ధాంతం ఉన్నట్లే కదా. అంతెందుకు? ఎవరినైనా ఎదుటి వారిని తిట్టండి, వెంటనే వాడి నుంచి స్పందన వచ్చి మళ్ళీ మిమ్మల్ని తిడతాడు. కొట్టండి, వెంటనే దానికి ప్రతిస్పందన చూపిస్తాడు. ఒకవేళ వాడు కొట్టలేకపోయినా తన వారిని తీసుకువచ్చి అయినా సరే కొట్టిస్తాడు. అంటే కొన్ని కర్మలకు వెంటనే ఫలితం కనిపిస్తుంది. అలాగే ఫ్యాక్షన్ కక్షలు మనం చూస్తున్నాం. ఒకరిని చంపితే ఆ వర్గం వారిని ఇంకొక వర్గం వారు అలాగా మరి చంపుతున్నారు కదా. అలా అవకాశం ఉన్నంత వరకు చంపుకుంటూనే ఉన్నారు. నక్సలైట్లను పోలీసులు చంపుతుంటే పోలీసుల్ని నక్సలైట్ చంపడం చూడటం లేదా? అంటే చేసిన కర్మకి ప్రతిచర్య చూస్తున్నాం కదా. అంటే కర్మ సిద్ధాంతం ఉన్నట్లే కదా. ఇంకా చూడండి, ఎవరైనా బాగా తప్పులు పాపాలు చేసినప్పుడు ఏదైనా కష్టం కలిగితే మనమే అంటాం, చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి, పాపాలు చేశాడు అనుభవిస్తున్నాడు అని అంటాం. వీటన్నిటిని బట్టి ఖచ్చితంగా ఈ సృష్టిలో కర్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉందని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి అనుభవాలు. అందుకే జీసస్ అన్నారు, ఏది విత్తితే ఆ పంటే కోసుకుంటామని. అంటే ఏ కర్మ చేస్తే అలాంటి ఫలితం అనుభవిస్తామని ఆయన చెప్పడం. అందుకే అనుభవం ఎందుకు అంటే మళ్ళా చెయ్యకుండా ఉండటానికి, మంచిగా జీవించడానికి, అందరినీ మంచిగా జీవించనివ్వడానికి. అందుచేత అనుభవాల కోసం జన్మ కాదు, కర్మలను బట్టే జన్మ అని మనం తెలుసుకోవాలి. చూడండి, ఎవరైనా కష్టాలు ఎక్కువగా అనిపిస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, నేనేం పాపం చేశాను, ఏ పాపం చేయకుండా నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే పాపాలు చేయబట్టే ఈ కష్టాలు వస్తున్నాయని వారంతటా వారు తెలుసుకున్నట్లే కదా. అందుచేత ఖచ్చితంగా కర్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది, అదే యోగులు మహానుభావులు అంతా చెప్పింది. కొంతమంది మూర్ఖులు రకరకాల పుస్తకాలు చదివి అర్థం కాక, అర్థం చేసుకోలేక తమకు తోచిన అర్థాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుచేత సంశయాలను ప్రక్కన పెట్టి ధ్యాన సాధన చేస్తూ మంచి మార్గంలో పయనించండి. యోగుల పుస్తకాలు చదవండి, మీరు కూడా ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకోండి. మూర్ఖులను వదిలేయండి, వారి మాటలు పట్టించుకోకండి. యోగీశ్వరులైనటువంటి శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మరి పత్రిజీ లాంటి వారి మార్గంలో పయనించండి. పాపకర్మలైనటువంటి జీవహింస, మాంసభక్షణ మాని జీవితాన్ని ధన్యం చేసుకోండి. ధ్యానం చేయండి. అజ్ఞానుల, అవివేకుల మాటలు విశ్వసించకండి. అనవసరంగా జీవితాన్ని నరకప్రాయం చేసుకోకండి. పత్రిజీ బాటలో నడిచి జీవితంలో ఆనందాన్ని పొందండి. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.